ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की कोत्त नगल तीसुको नगल प्राइस लो 20% आदा चेसुकोवच्चु। నమస్తే అండి। నమస్తే అండి। అయితే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మనకి, ఇప్పుడు అయితే ఇక్కడ మనకి కాంగ్రెస్ నుంచి హజరుద్దీన్ గారు అండ్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీ నుంచి వెళ్ళి దీపక్ రెడ్డి గారు ఉన్నారు, మన ఇండిపెండెంట్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు ఉన్నారు, ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడైతే కొత్తదంటే ఇప్పుడు మొహమ్మద్ హజరుద్దీన్ వస్తేనే ఏదన్నా మంచిగా అట్లా మా కోరిక ఉన్నదండి, అది మా కోరిక అదే ఉన్నదంటే హజరుద్దీనే రావాలి అట్లా। కాంగ్రెస్ అండి, ఇప్పుడు ఎట్లా అంటే కాంగ్రెసే వస్తేనే కొంచెం బెటర్, ఎందుకంటే బీఆర్ఎస్ అన్నారు అని చెప్పారండి, ఇప్పుడు అంతా అట్లా పోరాటం చేసిండ్రు అందరూ పాత వాళ్ళు, అయినా బీఆర్ఎస్లో ఎవ్వరు పాత వాళ్ళు అయితే కొనకి వెళ్ళిపోయినరు, కొత్తల్లో వచ్చేసిండ్రు, కొత్తలకి సీట్ ఇచ్చిండ్రు కొత్తలు కొత్తలకి, ఇప్పుడు మామూలు బస్సీ ప్రస్తుతం బస్సీలో ఏంటంటే ఇప్పుడు ఎవరెవరు లోకల్ లీడర్లు ఉంటారు వాళ్ళ వల్లనే ఇప్పుడు పాతలు బయటకు వెళ్ళిపోయినరండి, ఏం లేదండి లేదండి డబల్ బెడ్రూమ్ అన్నారు, మేము ఎంత సంవత్సరం 30-40 సంవత్సరాల నుంచి కిరాయిలో ఉన్నారు, అయినా పాతది తెలంగాణకి కానీ మాకు డబల్ బెడ్రూమ్ రాలేదు, అవును ఏం లేదండి ఏం లేదండి, మా కేసీఆర్ అన్నా అన్నారు కానీ ఇంటి వాళ్ళు అయితే ఎవరు పని చేయరండి, అసోట్ అంటేనే కేసీఆర్ గారు అన్న పట్టించేది ఏం లేదు, ఇప్పుడు లేదండి మనకి రావాలంటే ఇప్పుడు అదే కాంగ్రెసే రావాలి, అంతే కాంగ్రెసే రావాలి, అదంతా బాటలమ్మ అదంతా మాటలు అదంతా ఏం లేదు, అట్నే చెప్పారు ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్ కేటాయం అది కార్పొరేటర్ ఎలక్షన్ నీళ్ళు వచ్చినాయి మొత్తం, అప్పుడు ఏం చెప్పారు కేటీఆర్ అన్న పైసలు ఇస్తారు 10,000 పడతారు మీరు ఎలక్షన్లో ఓటు వేయండి వేయకపోండి అండి 10,000 అయితే వస్తుంది మీకు అని చెప్పాడు, కథం ఎలక్షన్ వచ్చేసింది గెలిచిండ్రు బాయ్ బాయ్ రాలేదు, ఎవరికి వచ్చినాయి మధ్యలో ఉన్న వాళ్ళకి వచ్చేస్తుందమ్మా అదంతా అనవసరం, వేసినామండి మాకు వచ్చింది కానీ మాకు ఫోన్ రాలేదు ఏం రాలేదు, లోకల్ ఎమ్మెల్యేకి పోయి అడిగినాం ఎర్రగడ్డలో, అయితే వాళ్ళు అన్నారు లేదమ్మా ఫోన్ వస్తుంది మీకు అట్లా అడగొద్దు అట్లా చెప్పొద్దు డైరెక్ట్ ఫోన్ వస్తుంది మీకు, అంటే ఎవరికి అడగాలమ్మా కేసీఆర్ సార్కి అడగాలనా, మాట్లాడడానికి అర్హత ఉన్నదా ఆయనతోటి అట్లుంటారా? అంత వస్తుందమ్మా కాంగ్రెస్ 50 సంవత్సరాల నుంచి ఉండే వీళ్ళు ప్రస్తుతం 10-10 ఇయర్ నుంచి ఉన్నారు, అంతా బయట వాళ్ళకి తీసుకొచ్చారు ఈడ ఇండి మన తెలంగాణలో, తెలంగాణ మనిషి ఎక్కడ ఉన్నారమ్మా, ఇక్కడ ఉన్నారా? ఎవరు లేరు, తెలంగాణ మంది ఎక్కడో కొనకి పోయినరు, అందరు కొత్తలు ఉన్నారు, అందరు కొత్తలకే ఫార్మర్ సిటీ చేశారు అంత చేశారు వాళ్ళే, తెలంగాణ వాళ్ళనే ముంచేశారు, ఇంకా వస్తే నా ఓపిక అది ఉన్నదమ్మా అదే ఉన్నది నాకు, నేను దేవుడితోటి కోరుకుంటున్నా కాంగ్రెసే రావాలి తప్పకుండా, నా ఓటైతే 100% కాంగ్రెస్కి, నా వాళ్ళందరికీ కాంగ్రెసే అంతే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ।